ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ విత్ దివ్య. నేను మీ దివ్యాని వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు దివాళీ రిలేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కనుక మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ వీడియోస్ ఏంటంటే మనకి దియా డెకరేషన్స్ ఒకటి ఉంది, అండ్ ఫ్లోరల్ రంగోలీ, దివాళీ స్పెషల్ స్వీట్స్ లైక్ యాపిల్ బర్ఫీ, కోకోనట్ లడ్డు అండ్ పాట్ పెయింటింగ్, ఇలా కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ నా ఛానల్లో నేను షేర్ చేశాను. ఆ లింక్స్ అయితే ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇవాళ వీడియోలోకి వచ్చేసి ఏంటంటే నేను మనకి ఇంకా కొన్ని క్రియేటివ్గా మనం జస్ట్ ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితో దియా హోల్డర్స్ ఎలా చేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంట్లో రైస్ అయితే అందరికీ మనకు అవైలబుల్ ఉంటుంది కదా, ఆ రైస్తో కలర్ఫుల్గా మనం దియా హోల్డర్ ఎలా చేసుకోవచ్చు అనేది ఒకటి చూపిస్తున్నాను. అండ్ దాంతోపాటు మనకి ఇసుక ఉంటుంది కదా, అదే శాండ్, దాంతో కూడా మనం దియా హోల్డర్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి ట్రై చేసి చూడొచ్చు. అండ్ చూసి మీకు ఎలా ఉంది, మీకు అది ఎలా వచ్చింది అనేది అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం, పదండి. ఇవైతే మనము ఈరోజు చేసుకోబోతున్న దియా హోల్డర్స్ అండి. ఇవి ఎలా చేసుకోవాలి ఒక్కొక్కటిగా మీకు డీటెయిల్గా అయితే నేను క్లియర్గా చెప్తాను. ఇక వీడియో చూసేయండి మీరు. ఇక్కడైతే నేను మీకు ఫస్ట్ చేసి చూపించబోయే దియా హోల్డర్ ఏంటంటే ఇది రైస్తో చేసుకుంటాము. మనకి జనరల్గా అందరికీ అవైలబుల్ ఉంటుంది కదా రైస్, సో ఆ రైస్తో అయితే ఎలా చేసుకోవచ్చు అని నేనైతే చూపించబోతున్నాను. ఇక్కడ నేను రైస్ 4 డిఫరెంట్ కలర్స్తో మిక్స్ చేసుకుంటున్నాను, అందుకనైతే ఇక్కడ నేను 4 బౌల్స్లో కొద్ది కొద్దిగా రైస్ తీసుకున్నాను. 4 డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నాను. నాకు నచ్చిన కలర్స్ అయితే నేను చూస్ చేసుకొని యూస్ చేస్తున్నాను, మీరు మీకు నచ్చిన కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి రెడ్ కలర్, గ్రీన్ కలర్, డార్క్ బ్లూ అండ్ ఎల్లో ఈ 4 కలర్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ బౌల్లోకి అయితే మనం రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని ఆ రైస్లో మనకి నచ్చిన కలర్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈ కలర్ని మనము సెపరేట్గా మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే ఆ కలర్ ఇక్కడ నేను ఆక్రైలిక్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఈ కలర్ ఏంటంటే మనకి రైస్కి కంప్లీట్గా కోట్ అయ్యేలాగా అయితే మనం అన్నీ మిక్స్ చేసుకొని వీటిని ఉంచుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ 4 కలర్స్ని పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇవి వెంటనే మనం యూస్ చేసుకోవడానికి ఉండదు, ఏంటంటే కొంచెం తడిగా ఉంటుంది. సో వీటిని మనం కొంచెం సేపు అయితే డ్రై అవ్వనివ్వాలి. నేనైతే సన్లో అయితే ఒక 1/2 అవర్ పెట్టుకున్నానండి. 1/2 అవర్ పెట్టుకున్న తర్వాత ఈ రైస్ అయితే కంప్లీట్గా ఈ కలర్తో ఉన్నవి నాకు బాగా డ్రై అయ్యి పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక గ్లాస్ జార్, గ్లాస్ ఉంటుంది కదా మనకి, ఆ గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్లో చేస్తే ఏంటంటే ఈ కలర్స్ మనకి క్లియర్గా కనిపిస్తాయి, అందుకనైతే ఇక్కడ నేను గ్లాస్ చూస్ చేసుకున్నాను. ఇలా గ్లాస్ తీసుకొని దీంట్లోకి నేను ఒక్కొక్కటిగా నేను కోట్ చేసుకొని పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఇలా కలర్స్వి వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఎల్లో కలర్ వేసుకున్నాను, ఆ ఎల్లో కలర్ పైన నెక్స్ట్ రెడ్ కలర్ వేసుకున్నాను. అవి యూనిఫామ్గా లేకపోతే మనం గ్లాస్ని జస్ట్ ఇలా షేక్ చేస్తే ఏంటంటే అవి యూనిఫామ్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. అలా మనం యూనిఫామ్గా వచ్చేలాగా చూసుకుంటూ వేసుకోవచ్చు. రెడ్ వేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ నేను గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. ఆ లైట్ గ్రీన్ కలర్ వేసుకొని టాప్లో వచ్చేసి నేను డార్క్ బ్లూ కలర్ అయితే లేయర్ వేసుకున్నాను. చూడండి ఇలా రైస్ని మనం లేయర్స్గా వేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది. జస్ట్ ఇది మనం రైసే, రైస్ని జస్ట్ కొద్దిగా మనం కలర్స్తో మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకుంటే చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా కలర్ఫుల్గా కూడా మనం ఈ దియా హోల్డర్స్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా మనకి జస్ట్ అవి డ్రై అవ్వడానికే కొద్దిగా టైం పడుతుంది, లేదంటే జస్ట్ వితిన్ 10 మినిట్స్లో మనమైతే ఈ దియా హోల్డర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్ మినిట్లో మనం ఏ డెకరేటివ్ ఐటమ్స్ లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ చేసుకోవడానికైతే ఇది ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దియా హోల్డర్ ఏంటంటే నేను ఇసుక ఉంటుంది కదా మనకి, ఆ ఇసుక యూస్ చేసి ఎలా చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ దియా హోల్డర్ అయితే నేను ఫస్ట్ యాక్చువల్గా ఓన్లీ 2 కలర్స్తో చేద్దాం అనుకున్నానండి, కానీ 2 కలర్స్తో అంత లుక్ రాదనిపించింది నాకు.
సో ఇంకా నేను ఎక్స్ట్రా కలర్స్ కూడా యూజ్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇసుక తీసుకున్నాను, ఒక దానికి వచ్చేసి పర్పుల్ కలర్ వాయిలెట్ కలర్ యాడ్ చేసుకున్నాను, ఇంకొక దానికి వచ్చేసి బ్లాక్ యూజ్ చేశాను, అండ్ థర్డ్ దానికి వచ్చేసి నేను వైట్ కలర్ వేసుకున్నాను, అండ్ ఫోర్త్ దానికి వచ్చేసి రెడ్ కలర్ వేసుకున్నాను. ఇవి కూడా అన్నీ నేను ఆక్రాలిక్ కలర్సే యూజ్ చేశానండి. ఇవి వేసుకొని ఏంటంటే ఈ శాండ్ అండ్ ఈ కలర్ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మనం ఫస్ట్ హ్యాండ్తో పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం శాండ్ పర్ఫెక్ట్గా కలర్తో కోట్ అవ్వాలి. అలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మనం హ్యాండ్తో చేస్తేనే అంతా నీట్గా అంతా యూనిఫామ్ కలర్ వచ్చేలాగా అయితే వస్తుంది. చూడండి, ఇలా అయితే నాకు కలర్ వచ్చింది. ఇలా మనకు వచ్చిన తర్వాత ఇది కూడా కొద్దిగా వెట్టుగా ఉంటుంది. సో ఏం చేయాలి అంటే అది మనం కాసేపు వీటిని కూడా డ్రై చేసుకోవాలి. నేను సేమ్ వాయిలెట్ కలర్, బ్లాక్, వైట్ అండ్ రెడ్ ఇలా ఫోర్ కలర్స్ అయితే కంప్లీట్గా నేను ఇలా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని వీటిని అయితే నేను కాసేపు డ్రై చేసుకున్నాను. డ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి వెట్గా పోయి మంచి ఇట్లా ఫ్రీ ఫాలింగ్ అంటే ఈజీగా జారేలాగా వస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ గ్లాస్ జార్ తీసుకున్నాను. ఇక్కడ కూడా గ్లాస్ జార్ ఏంటంటే మనకి ఆ లేయర్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి నేనైతే గ్లాస్ జార్ చూస్ చేసుకున్నాను. ఈ గ్లాస్ జార్ తీసుకొని ఫస్ట్ అయితే నేను బ్లాక్ కలర్ కోట్ చేసుకున్న ఇసుక వేసుకున్నాను. దానిపైన అయితే నేను వైట్ కలర్ది వేసుకున్నాను. ఆ వైట్ పైన మళ్ళీ కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుందని మళ్ళీ నేను వాయిలెట్ కలర్ అయితే నెక్స్ట్ లేయర్ వేసుకున్నాను. వాయిలెట్ కలర్ వేసుకొని ఆ పైన వచ్చేసి ఇసుక, ఏ కలర్ కోట్ చేయని ఇసుక ఉంటుంది కదా అది వేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మనము ఇవి వేసుకుంటుంటే లేయర్స్ మనకి యూనిఫామ్గా రాలేదనుకో ఏం పర్వాలేదండి, యూనిఫామ్గా వచ్చేలాగా మాత్రం ఏం చెయ్యకండి. అది యూనిఫామ్గా లేకపోతేనే ఇది లుక్ బాగా వస్తుంది. అండ్ టాప్ లేయర్లో వచ్చేసి నేను ఇక్కడ రెడ్ కలర్తో కోట్ చేసుకున్న శాండ్ వేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఇసుక డిఫరెంట్ లేయర్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది మీరు కావాలంటే సాల్ట్తో కూడా ట్రై చేయవచ్చు, అలా కూడా బాగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక టూత్ పిక్ తీసుకున్నాను. ఈ టూత్ పిక్ ఏంటంటే మనం గ్లాస్ ఎడ్జ్లో టూత్ పిక్ని పైన లేయర్ నుండి కింద లేయర్కి టచ్ అయ్యే వరకు ఇలా ఒకసారి లోపలికి మనం ఇన్సర్ట్ చేసి ఆ టూత్ పిక్ని బయటికి తీసేయాలి. అంతే అండి, ఇలా మనం టూత్ పిక్తో ఇన్సర్ట్ చేసి బయటికి తీస్తుంటే మనకు జస్ట్ ఇలా డిజైన్ లాగా వేవ్స్ లాగా లోపలికి వస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది సింపుల్గా లేయర్స్ లాగా కాకుండా కొద్దిగా క్రియేటివ్గా డిఫరెంట్గా డిజైన్ కూడా వచ్చేలా చేద్దామనేసి అయితే ఇది చేశాను. దీంట్లో మనం ఇలా దియా పెట్టేసుకుంటే చూడండి ఎంతో అందంగా కనిపించే మనకి దియా హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే సింపుల్గా మనము జస్ట్ ఇసుక అవైలబుల్ ఉంది అంటే మాత్రం ఇలా దియా హోల్డర్ లాస్ట్ మినిట్లో ఏ డెకరేటివ్ ఐటమ్స్ లేకపోయినా కానీ మనం ఇలా ఇసుకతో ఇంత అందంగా డెకరేషన్స్ అయితే చేసుకోవచ్చు దివాళికి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే అన్ని నేను లాస్ట్ మినిట్లో చేసుకునే దియా డెకరేషన్స్ చూపిస్తున్నాను. ఇంకా మిగతా కూడా చూసేయండి. ఇంకా నెక్స్ట్ చూపించే దియా హోల్డర్ ఏంటంటే ఇది నేను షార్ట్ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాస్ తీసుకుంటున్నానండి. తీసుకొని దానికి వచ్చేసి మన ఫెవికాల్ ఉంది కదా ఆ ఫెవికాల్ని నేను బ్రష్తో తీసుకొని అయితే ఇలా కోట్ వేసుకుంటున్నాను. ఇదేంటంటే నేను దీనికి హాఫ్ ఒక కలరు ఇంకా హాఫ్ ఇంకొక కలర్ వచ్చేలాగా అయితే నేను చూస్ చేసుకున్నాను. లేదు మీకు టూ కలర్స్ వద్దు సింగిల్ కలరే కావాలంటే అలా సింగిల్ కలర్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ కింది పార్ట్ కింద హాఫ్ పార్ట్కి అయితే ఇలా ఫెవికాల్ సొల్యూషన్ ఫెవికాల్ ఉంటుంది కదా దాన్ని బ్రష్తో ఇలా కోట్ చేసుకొని దానిపై అయితే నేను గోల్డ్ కలర్ గ్లిట్టర్ పౌడర్ ఉంటుంది కదా ఆ గ్లిట్టర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇలా కంప్లీట్గా కింద హాఫ్ మొత్తం అయితే ఇలా నేను గోల్డ్ గ్లిట్టర్తో ఫిల్ చేసుకున్నాను. గ్లిట్టర్ మనం వేలుతో ఇలా ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం దానిపైన ఫెవికాల్ అప్లై చేసి జస్ట్ ఊరికే ఇలా మనం చల్లామంటే అది స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయిన తర్వాత మనం ఊరికే ఇలా షేక్ చేస్తే ఏంటంటే ఎక్సెస్గా ఉన్నది అయితే కిందికి వచ్చేస్తుంది. అలా చేసిన తర్వాత నెక్స్ట్ పైన హాఫ్ పార్ట్ ఉంటుంది కదా ఆ పైన హాఫ్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే నేను ఫెవికాల్ సొల్యూషన్ అప్లై చేస్తున్నాను. ఇలా ఫెవికాల్ సొల్యూషన్ అప్లై చేసి పైన హాఫ్కి మాత్రం నేను గోల్డ్ కలర్ గ్లిట్టర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్ గ్లిట్టర్కి ఆపోజిట్లో మనకి పింక్ గ్లిట్టర్ మంచి లుక్ ఉంటుంది అనేసి నేను రెండు కలర్స్ చూస్ చేసుకున్నాను. లేదు ఓన్లీ గోల్డ్ కావాలనుకుంటే గోల్డే చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, అది ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు. నాకైతే టూ కలర్స్ బాగుంటుందేమో అనిపించింది అందుకని అయితే నేను టూ కలర్స్ చూస్ చేసుకున్నాను. చూడండి ఇలా టూ కలర్స్ వేసుకుంటే మనకి గ్లిట్టర్తో షైనింగ్ ఎంత బాగా వచ్చింది. దీంట్లో మనము దియా పెట్టుకుంటే అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడైతే నేను దీంట్లో దియా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ దియా హోల్డర్ అయితే ఎంత మంచి లుక్ వచ్చింది అని అంటే
ఈ గ్లిట్టర్ మధ్యలో పౌడర్ మధ్యలో గ్యాప్స్ ఉంటుంది కదా, అందులో నుండి అయితే ఆ లైట్ వెలుతురు చాలా బాగా వచ్చిందండి. ఇది ఇలా మనం సింపుల్గా ఇలా ఒక దియా వెలిగించుకుంటే చూడండి ఆ దియా వెలుగులో మనకి దియా హోల్డర్ ఎంత బాగా కనిపిస్తుంది. అసలు ఆ దియాతో దాని షాడో కూడా ఇలా కింద వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండి. నాకు ఈ దియా హోల్డర్ అయితే ఇది చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంది అనిపించింది, కాకపోతే ఫినిష్ అయిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకు. మీకు ఇది కూడా జస్ట్ వితిన్ 5 మినిట్స్ కూడా పట్టదు మోస్ట్లీ చేసుకోవడానికి. కావాలంటే ఇది కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. ఈ దివాళీకి నేను నెక్స్ట్ చూపించేది ఇయర్ హోల్డర్ ఏంటంటే, ఇది మనకి షర్ట్స్కి బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ని యూస్ చేసి అయితే ఈ దియా హోల్డర్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే నేను ఆ దియా బయట అయితే క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి కదా, ఆ హోల్డర్ టీ క్యాండిల్ హోల్డర్ అయితే తెచ్చుకున్నాను నేను. ఆ క్యాండిల్ హోల్డర్ సింపుల్గా ప్లెయిన్గా అలా యూస్ చేయకుండా నేను ఏం చేశానంటే ఫెవికాల్ అయితే ఫస్ట్ అప్లై చేశాను. అప్లై చేసి దానిపైన ఇలా బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ స్పేసెస్ ఫిల్ చేసుకుంటూ కంప్లీట్గా అయితే ఇదంతా నేను బటన్స్తో స్టిక్ చేసుకున్నాను. ఇది కరెక్ట్గా ఒక లైన్లో కరెక్ట్ ఒక ప్యాటర్న్లో ఉన్నాయి, అలా ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఊరికే ఎక్కడ ఖాళీగా కనిపిస్తుందో అక్కడ ఊరికే నేను పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. నేనైతే ఇక్కడ ఓన్లీ 1 కలర్ బటన్సే యూస్ చేశాను. కావాలంటే మీరు 2-3 కలర్స్ లేదా చాలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి అంతా కలర్ఫుల్గా కూడా మీరు ఇంకా చేసుకోవచ్చు. ఇది ఇంతేనండి, ఇంత సింపుల్గా జస్ట్ బటన్స్తో అయితే మనకి దియా హోల్డర్ ఫినిష్ అయిపోయింది. ఈ దియా హోల్డర్లో మనం జస్ట్ ఇలా దియా పెట్టుకొని ఆ దియాన్ని వెలిగించుకుంటే చూడండి మనకి బటన్ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ గ్యాప్స్లో నుండి కూడా మనకి దీపం వెలుగుతో ఈ దియా హోల్డర్ కూడా చాలా మంచి లుక్ వచ్చింది. ఈ లాస్ట్ రెండు ఏంటంటే మనకి దియా పెట్టకముందు సింపుల్గా కనిపిస్తున్నాయి, కానీ దియా పెట్టిన తర్వాత వీటి లుక్ చాలా బాగా వచ్చిందండి. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ దియా పెట్టడం వల్ల ఈ ఎంత క్రియేటివ్గా అయిపోయిందో దీని లుక్. ఇలా అయితే నేను ఈ దియా హోల్డర్స్ సింపుల్గా లాస్ట్ మినిట్లో ఏవి మనం బయట నుండి తెచ్చుకోలేదు, జస్ట్ ఉన్న వాటితో ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, అలా ఉన్న వాటితోనే మనం ఇలా క్రియేటివ్గా దియా హోల్డర్స్ ఎలా చేసుకోవచ్చు అనేది అయితే నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించాను. నేను ఇక్కడైతే చిన్న షార్ట్ గ్లాసెస్, టీ క్యాండిల్ హోల్డర్స్ ఇవి యూస్ చేశాను. లేదు ఇవే కాకుండా జనరల్గా మనకి ఇంట్లో అయితే పెద్ద గ్లాసెస్ అయితే ఉంటాయి కదా, ఆ గ్లాసెస్తో కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. నేను నా దగ్గర ఉన్న వాటితో అయితే ఇవి చేసి చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.